వర్షానికి నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని బస్సు చేసిన ప్రాంతం నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేగయమ్మపేటలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12:30 కడియం మండలం చేరుకుని అక్కడ పంట నష్టాన్ని పరిశీలించి అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు వాసులను కలుసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించనున్నారు.